హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి పూజకు గరిక ఎందుకు పెడతారు ఈ విషయం చాలామందికి తెలియదు అయితే వినాయక చతుర్థి నాడు ఎవరైనా గణపతి పూజలో గరిక పెట్టడం మర్చిపోయినా మీకు అందుబాటులో లేక వినాయకుడికి సమర్పించలేకపోయినా గణపతి నవరాత్రులలో ఏదో ఒక్క రోజైనా సరే ఆయనకు ఈ గరికను సమర్పించాలి గణేశుడు భక్త సులభుడు ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు బంగారు పుష్పాలేం అవసరం లేదు ఆ మాటకు వస్తే అసలు పుష్పాలే లేకున్నా పర్వాలేదు ఒక నాలుగు రెబ్బలు గరికను ఆయన పాదాల చెంత ఉంచితే మన మనసులోని కోరికలన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడు గణేషునికి గరిక అంటే అంత ప్రీతి దుర్వా గణపతి అని పిలుస్తారు దుర్వాయుగ్మం అంటే గరిక కదా వినాయకుడికి గరికకి మధ్య పొంతన కుదిర్చేందుకు చాలా కథలే ప్రచారంలో ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి మాత్రం ఈ రెండే పూర్వం యమధర్మరాజుకి అనలాసురుడు అనే పేరుగల కుమారుడు పుట్టాడు అతను అగ్నిస్వరూపుడు తన ఇంటికి ఎదురుగా వచ్చిన దేనినైనా బూడిద చేయగల సమర్థుడు ఆ సామర్థ్యంతోనే అతనిలో రాక్షస ప్రవృత్తికి వదుపు లేకుండా పోయింది ఓసారి ఏకంగా స్వర్గలోకాన్ని చేసేందుకు బయలుదేరాడు అనలాసురుడు అయితే ఆయన నుంచి తప్పించుకునేందుకు మార్గాలన్నీ మూసుకుపోగా దేవేంద్రుడు వినాయకుణ్ణి శరణు కోరాడు తన తండ్రి పరమేశ్వరుడు సాక్షాత్తు గరళాన్ని మింగినట్లుగాని వినాయకుడు ఆ అనలాసురుణ్ణి ఓ ఉండలా చేసి మింగేస్తాడు కానీ తన ఉదరంలోకి చేరిన అనలాసురుణ్ణి అగ్నిపర్వతంతో విపరీతమైన తాపాన్ని అనుభవించాడు ఎన్ని ఔషధాలు వాడినా ఆ తాపం తగ్గలేదు చివరికి శివుని సలహా మేరకు ఇరవై ఒక్క గరికలను ఆయన శరీరం మీద కప్పడంతో ఆ తాపం తగ్గిందన్నది ఒక కథ శివపార్వతులు ఒకసారి సరదాగా పాచికలు ఆడుతున్నారు వారి ఆటకు న్యాయ నిర్ణేతగా ఎవరుండాలన్న ప్రశ్న వచ్చినప్పుడు ఒక గరికతో బొమ్మను చేసి సాక్ష్యంగా పెట్టుకున్నారు కానీ ఆ గరిక బొమ్మ ఎంతసేపు శివుని పక్షమే వహించడంతో కోపం వచ్చిన పార్వతీదేవి అతణ్ణి కుంటివాడు కమ్మని శపించింది తన కుర్రచేష్టలను మన్నించి శాప విమోచనం కలిగించమని ఆ గరిక బొమ్మ వేడుకోగా వినాయక చవితి నాడు అక్కడికి వచ్చే నాగకండిల నుంచి గణేషుని పూజా విధానాన్ని తెలుసుకొని ఆచరిస్తే అతని అవిటితనం దూరం అవుతుందంటూ శాప విమోచనాన్ని ప్రసాదించింది పార్వతీదేవి అప్పటి నుండి గరిక గణేషుని పూజలో భాగమయ్యిందంటారు ఈ విధంగా వినాయకుని పూజలో గరిక ఎందుకు ముఖ్యమో తెలుసుకున్నారు కదా అప్పుడు కూడా గరికను వినాయకునికి సమర్పించి మీ పాపాల నుంచి విముక్తులవ్వండి ఒక్క వినాయక చతుర్థునాడే కాకుండా ప్రతిరోజు గణేశునికి గరికను సమర్పించడంతో మీ ఆర్థిక కష్టాలు దూరమయ్యి మీ ప్రయాణాలకు అదేవిధంగా మీరు తలపెట్టే ప్రతి కార్యక్రమానికి కూడా ఎలాంటి సంకటాలు లేకుండా విజయాలు కలుగుతాయి చూశారు కదా ఈ వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో